శివ శివ, నాలుగు భువనాలలో ఈ రావణుని బల పరాక్రమములకు తిరుగులేదు. ఆ రాముడినే పోరులో అపజయ మంచుల వరకు నెట్టిన వాడిని. ఈనాడు ఈ యుద్ధానికి నా సోదరుడైన కుంభకర్ణుడే సరైనవాడు. ఎవరక్కడా కుంభకర్ణుడిని మేల్కొలపండి, రాజదర్బారుకు తీసుకురండి. ఇది ఈ రావణుడి ఆజ్ఞ. ఓ రావణేశ్వర, మా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. ఇతన్ని మేలుకొలపడానికి సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడే దిగి రావాలి. నేను బ్రహ్మను ఆజ్ఞాపిస్తున్నాను, అతనే లేపాలి ఈ కుంభకర్ణుణ్ణి. కళ్ళు తెరవరా, రేయ్ నిన్నే రేయ్. Huh?
ఎవరు నువ్వు? ఎవరు? రే ఎవరు నువ్వు? రే ఎవరా నువ్వు? రై రై లేవరా. చక్కగా నిద్రపోతే ఎలాంటి వ్యాధైనా నయమవుతుంది, కానీ నిద్రపోవడమే ఒక వ్యాధి అయితే? ఎస్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సేమ్ సబ్జెక్ట్, స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్. ఈ నిద్ర సమస్య ప్రతి 4 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఈ సిండ్రోమ్ ఉన్నవారు రోజుకి 12 గంటలు లేదా అంతకన్నా ఎక్కువగా 14 hours, 18 hours కంటిన్యూస్గా నిద్రపోతూనే ఉంటారు. కొంతమంది వారంలో 3-4 రోజుల పాటు నిద్రపోతే ఇంకొంతమంది నెలల తరబడి నిద్రపోతారు. ఇది రావడానికి ఏదైనా రీజన్ ఉందా సార్? పర్టికులర్గా రీజన్ అంటూ ఏమీ లేదు, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిండ్రోమ్. రామాయణ కాలంలో కూడా రావణుడి తమ్ముడు కుంభకర్ణుడికి ఈ వ్యాధి ఉండేదని స్కాలర్స్ అంటున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మెడికల్ ఫీల్డ్కి ఇదో పెద్ద సవాలుగా ఉంది. సార్, పేషెంట్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? పడుకున్నవారు పడుకునే ఉంటారు, వారి చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా వారికి అస్సలు తెలీదు. తినాలన్నా తాగాలన్నా టాయిలెట్కి వెళ్లాలన్నా ఎవరో ఒకరు వారికి తోడుండాలి. దే కాంట్ బీ కంప్లీట్లీ ఇండిపెండెంట్. దీనివల్ల వచ్చే సోమరితనం వల్ల కొంతమంది డిప్రెషన్కి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకొందరు భిన్నంగా ఉంటారు, దే ఆర్ ఫిజికలీ వెరీ యాక్టివ్, డాన్స్, కరాటే, స్టడీస్ అన్నింటిలోనూ ముందుంటారు. సార్, మన దేశంలో అలా ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరైనా ట్రీట్ చేశారా సార్? మన దేశంలో ఇంతవరకు ఇలాంటివి 3 కేసులు ట్రేస్ అవుట్ అయ్యాయి. వాళ్లలో ఒకరు ఈ మధ్య చనిపోయారు, ఇట్ వాస్ అ నేచురల్ డెత్. ఇంకొకరు పూణేలో ఉన్నారు అండర్ అబ్జర్వేషన్. ఇక 3వ వ్యక్తి మన ఊళ్ళోనే ఉన్నారు. లెట్ మీ షో హిమ్, హీఈస్ మిస్టర్ భరత్ కుమార్, మై పేషెంట్. రోజులో 18 గంటలు పడుకునే ఉంటాడు. భరత్ 12 ఏళ్ల కుర్రాడుగా ఉన్నప్పుడు ఈ సమస్య మాకు తెలిసింది. ఈ సమస్య నిద్ర సమస్య అని తెలిసిన తర్వాత భరత్ ఫ్యామిలీ దీన్ని హ్యాండిల్ చేసిన విధానాన్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. భరత్ కుమార్ కూడా తన నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఇన్నేళ్లుగా నేనిచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మెడిసిన్స్ తప్పక ఫాలో అవుతున్నాడు. భరత్ తన స్లీపింగ్ రొటీన్ని రాత్రి ఇంచుమించు 10, 10:30 పడుకొని మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు లేచేలా సెట్ చేసుకున్నాడు. మెలకుగా ఉన్న 6 గంటల్ని మామూలు జనం కన్నా ఎంతో ఎఫిషియెంట్గా భరత్ ఆ టైంని యూజ్ చేసుకుంటున్నాడు. I really appreciate Bharat and his family for this. తీసుకెళ్ళా.
సార్ మీ వాటర్ టీడీఎస్ లెవెల్ 300 ఉంది. యాక్చువల్లీ బిలో 50 ఉండాలి సార్. మీరు ప్యూరిఫైయర్ వేయాల్సిందే సార్. హా కొటేషన్ పంపిస్తాను సార్. చిన్న సైజ్ భారత మాతలా ఉన్నాం. నేను నేర్పించింది నాకే నేర్పిస్తున్నావా దొంగ? బాబా బాబా ఈ ఫ్యాన్సీ డ్రెస్తో ఒక ఫోటో తీసుకుని ఫేస్బుక్ లో పెడదామా? టెక్స్ట్ బుక్ నోట్బుక్ చూడడం అంటే ఫేస్బుక్ చూస్తున్నావా? వెళ్ళి తీసుకో. ఉండు నీ పని చెప్తా. చిట్టి 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 బాబాయ్ నేను తినే చాక్లెట్ కన్నా నువ్వే స్వీటో. చిట్టి 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 బాబాయ్ నువ్వు నిద్రపోయింది చాలు లేవు. అయ్యో మళ్ళీ మొదలెట్టారా మీ గోళ? భరత్ నీకు ఆఫీస్ కి లేట్ అవుతుంది కదా, వెళ్ళు లేచి వెళ్ళి రెడీ అవ్వు. ఈ వరు వదిలితే కదా వదినా. వరు లేనువు, నాన్న డ్రెస్ చేంజ్ చేయమని చెప్పు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అనయ్య నీ మొబైల్ హాట్స్పాట్ కొంచెం ఆన్ చేయి. ఇదేం అలవాటు వీడికి? నెట్ ఆన్ చేసుకుని వాష్రూమ్కి వెళ్తాడు, యూట్యూబ్ చూసుకుంటే కక్కుస్కి వెళ్తాడు. వాడిని ఏదో ఒకటి అనకపోతే మీకు నిద్ర పట్టదు కదా. గుడ్ ఈవినింగ్ అను. నీ మాటలు వింటే సూర్యుడు కూడా ఊరేసుకుంటాడు. వాడు చనిపోయిన దృష్టిలో ఎన్నో ఏళ్ళైంది సార్. వాడి మొహం చూసి 3650 రోజులు అవుతుంది సార్. ఓయ్ నీ పురాణాలు చాలు గానీ, దీపావళి ఆఫర్ కి బంపర్ ప్లాన్ రెడీ చేయమని అనగా చేసావా? ఆ సార్ అదా. ఆ మూడో డ్రాయర్ ఓపెన్ చేయండి. నువ్వు ఫోన్ లోనే పని కానిచ్చేస్తావా లేక ఆఫీస్ కి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? 20 నిమిషాలు వచ్చేస్తాను సార్. 20 నిమిషాలా? ఓయ్ చేసేది పార్ట్ టైం ఉద్యోగం, అందులోనూ లేటా? 5 నిమిషాల్లో బయలుదేరి 15 నిమిషాలు అక్కడ ఉంటాను సార్. మనవాడు వట్టన్న పొద్దుట మొద్దుల నిద్దుర పోతాడు, రొడ్డైన ఇల్లైన తేడా ఏమీ లేదు, నిద్దురే ముఖ్యము అంటాడు. మనవాడు వట్టన్న పొద్దంత మొద్దుల నిద్దుర పోతాడు, పగలైన రాత్రిన తిండి పలత్తు నిద్దురే భాగ్యము అంటాడు. నో థ్యాంక్స్ అనయ్య, నేను మేల్కొని ఉండేది 6-7 గంటలైనా నా ఖర్చులకు సంపాదించుకునే కెపాసిటీ నాకుంది. తమ్ముడు ఇది నీ ఖర్చులకు కాదు, నాకు టాబ్లెట్స్ తీసుకురమ్మని ఇస్తున్నా పట్టు. ఓకే బాయ్ అనయ్య, వస్తాను. బాయ్ బంగారం. ఇద్దరి వరుస చాలా బాగుందండి. మీరు మాత్రం లేసుకోకపోతే నిద్రపోలేరు, వాడు మాత్రం లేసుకోకుండా అంతసేపు నిద్రపోతాడు. మత్తులో నా కరువాయనంట నిద్దురే
ఉన్నాడు సైలెన్స్ అరే మేలుకోరా జెంటిల్మ్యాన్ కుంభకర్ణ బజ్జున్నాడు సైలెన్స్ అన్నా వాడెక్కడు నా వెతికి మరీ ఇంటికి తీసుకొస్తావు నువ్వు ఉండబట్టే సరిపోతుంది థ్యాంక్స్ రాజు థ్యాంక్స్ ఎందుకు సార్ మీరు డబ్బులు ఇస్తున్నారు నేను డ్రాప్ చేస్తున్నాను ఇందులో ఏముంది సరే సార్ వస్తా అలాగే జాగ్రత్త మోషన్ స్లో అయిపోతే లైఫ్ స్లో మోషన్ అయిపోతుంది ఇదిగోండి జ్యూస్ తాగండి ఏవే పొద్దు పొద్దునే ఒక కప్పు కాఫీ ఇస్తే కదా లోపల ఉన్నదంత బయటికి తన్నుకొస్తుంది ఈ మాయదారి జ్యూస్ని రోజు తాగితే పొట్టు ఇంకా గట్టిగా అయిపోతుంది మీ ముద్దుల కూతురు చెప్పిన టైం టేబుల్ ప్రకారమే ఇచ్చాను దాన్ని అడగండి నా మీద విరుచుకు పడతారే ఏయ్ చాలికి లేస్తావా ఈ తాగితే మోషన్ బాగా అవుతుందమ్మా చెప్పాను కదా కాఫీ టీ సిగరెట్ ఇవన్నీ అడిక్షన్లు అంతే వాటి వల్ల యూజ్ లేదు నాన్న ఇట్స్ ఆల్ టైప్ ఆఫ్ పాయిజన్ నా మాట విని నోరు కట్టడం నేర్చుకో ఇల్లు కట్టుకున్నాను పెళ్ళాన్ని కట్టుకున్నాను కానీ ఈ నోరుని మాత్రం కట్టలేకపోతున్నాను దీన్ని డైటీషియన్ చదివించటమే నేను చేసిన మొదటి తప్పు తప్పు నిన్న చూసిన అబ్బాయి గురించి నీ ఒపీనియన్ ఏంటో చెప్పలేదే వాడి ఇన్స్టా చూశాను స్టైల్ బానే ఉంది కానీ లైఫ్ స్టైల్ అసలేం బాగాలేదు పొద్దున్న లేవగానే కాఫీ టీ ఫోటోలు పెడతాడు రాత్రి అవగానే పార్టీ ఫోటోలు పెడతాడు హీజ్ అ పార్టీ యానిమల్ వాడికి కావాల్సింది నాలాంటి స్మార్ట్ అమ్మాయి కాదు 4G నెట్వర్క్ ఉన్న స్మార్ట్ ఫోన్ అంతే బాయ్ మా జాగ్రత్త బాయ్ డాడీ బాయ్ బాయ్ ఈ బేవర్సగాళ్ళు తిన్నా కూర్చున్నా సోషల్ నెట్వర్క్లు పెడుతున్నారే ఇవి సామాజిక మాధ్యమాలు కావు జనం ప్రాణాలు తీసే మాధ్యమాలు గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ హౌ మెనీ అపాయింట్మెంట్స్ టుడే లిస్ట్ రెడీ అవుతుంది మ్యామ్ ఓకే ఓకే సెండ్ Hello everyone, I'm Dr. Swami Prakash, reproductive endocrinologist and fertility specialist at Srishti Hospital. Well, ee roju nenu meeto cheppalanukune vishayam entante egg freezing inka female fertilization gurinchi. Mee andarki telise untundi. Magavallalo sperm count takku ainappudu sperm banks ni gaani sperm donors ni gaani approach avutu untam. Whereas in females case, it's quite difficult. Aadavallalo egg cells weak ainappudu ఎగ్ బ్యాంక్స్ కావచ్చు ఎగ్ డోనర్స్ కావచ్చు దొరకడం కష్టం అందువల్ల ఎక్సెల్స్కి చాలా డిమాండ్ ఉంది దట్స్ వై మన హాస్పిటల్లో పెద్ద మొత్తంలో పొటెన్షియల్ డోనర్స్ నుంచి ఎక్సెల్స్ని సేకరించి ఆ ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తాం
మీరు కూడా మా హాస్పిటల్ నుంచి ఎక్సెల్స్ తీసుకుని పిల్లలు లేకుండా బాధపడే ఎంతో మందికి ఆ కొరతని తీర్చాలని నేను కోరుకుంటున్నాను. యు కెన్ హావ్ ఎ లుక్ అట్ దీస్ ప్రొఫైల్స్. ఇట్స్ గుడ్. థాంక్స్. రావుదనా రానయ్య. ఎక్కడ రెండేంటి బంగారం? నాలుగు కొనిస్తాను, కూర్చో. అనయ్య వదిన, వరుణ్ మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతుంది చూడండి. సర్ప్రైజ్? ఏంటిది? హ్యాపీ యానివర్సరీ. తెలుగులో మా ప్రియమైన ఆదర్శ దంపతులకి 7వ సంవత్సర వివాహ శుభాకాంక్షలు. యే, థాంక్యూ. బాగుందిరా తల్లి, కానీ ఇందులో మీ బాబాయ్ లేడే. అవును కదా, కింద పడుకున్నాడు. అయ్యో, ఓ సారీ సారీ సారీ, నేను నార్మల్గానే లేటు. కూర్చోండి కూర్చోండి, ఇవాళ కొంచెం ఆలీగా వచ్చాను, సారీ. అది మ్యాట్రిమోనియల్లో మీ ప్రొఫైల్ చూశాను, మిగతా వాళ్ళ ప్రొఫైల్స్ కంటే మీ ప్రొఫైల్ బాగా క్యాచీగా ఉంది, అందుకే క్యాచ్ చేద్దామని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 పిజ్జా, బర్గర్, 1 ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ సారీ, మీరు ఉన్నారన్నదే మర్చిపోయాను, మీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి. ఆర్డర్? I'll have a veg salad. వేడి వేడి పిజ్జా. తినిపించనా? ఇక్కడ చీజ్ సూపర్గా ఉంటుంది. నీకో కథ చెప్తాను విను. చాప్టర్ 1. ఒకడు రోజు బంగారు గుడ్డు పెట్టే ఓ బాతుని పెంచాడు. రోజు ఓ గుడ్డు కోసం వెయిట్ చేయడం కుదరదని ఒకేసారి దాని కడుపు కోశాడు. అందులో గుడ్డు లేదు, పెంట లేదు.
ఈ బాతు అంతే నెలకోసారి గుడ్డు పెట్టే బాతు. మన కంపెనీ సేల్స్ లో ఈ ఏడాది చక్కటి విజయాన్ని చూసింది. దాని పూర్తి క్రెడిట్ మీ టీంకే చెందుతుంది. టీం వర్క్ ఇంత గొప్పగా ఉందంటే ఆ టీంలో ఖచ్చితంగా ఒక బెస్ట్ ప్లేయర్ ఉండనే ఉంటాడు. మీ టీంలో కూడా అలాంటి వాడు ఒకడు ఉన్నాడు. ధోనీలాగా లేట్ కమర్ బట్ గుడ్ ఫినిషర్. అతనే మన భరత్. ఓయ్ భరత్, రావయ్యా ఇలా. వస్తున్నాను సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. మీ అందరి సపోర్ట్ లేనట్టయితే ఇది సాధ్యమయ్యేది కాదు. నేను పనికి రానివాణ్ణి అని తెలుసు, కానీ పనికి రానివాణ్ణి అని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ప్రశంసలకి వెల కట్టలేం, కానీ బాస్ మనసు పెడితే వెల కట్టగలరు. ఎలా? నాకిచ్చే సగం జీతాన్ని రేపటి నుంచి ఫుల్ జీతంగా మార్చేయండి. అలాగే, పొద్దున్నే షాప్ ఓపెన్ చేయగానే వచ్చావనుకో, ఫుల్ జీతం ఇచ్చేస్తాను. అరే సార్, మన షాప్కి వచ్చిన కస్టమరు వేరే షాప్కి వెళ్తున్నారు సార్. సార్ పట్టుకోండి ఒక నిమిషం, నేను ఆ కస్టమర్ తీసుకొచ్చి వాళ్ళకి ఏం కావాలో చూస్తాను. మీరు శాలరీ గురించి ఆలోచించండి. ఏ భరత్, చెప్పుల కొట్లో కూడా ఏంట్రా మామా? జోక అది కాదు మామా, ఎంతో మంది లవ్ ప్రపోజల్ ఎండయ్యేది చెప్పులతో. అందుకే నేను చెప్పుల కొట్టుతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది? మ్యామ్, కెన్ ఐ హెల్ప్ యూ? యా, ఈ ప్యాటర్న్ మీ దగ్గర ఉందా? ఒక్క నిమిషం చెక్ చేసి చెప్తాను. మామా, షాప్ మొత్తం వెతికాను, ఇదొక్కటే దొరికింది. దొరికింది మన నేను వెతికే డిజైన్ ఇది కాదు. నాకు ఆ ప్యాటర్నే కావాలి. మేడం, మీ అడ్రస్, ఫోన్ నెంబరు రాసివ్వండి, నేను స్పెషల్ ఆర్డర్ ఇచ్చి మీ ఇంటికే డెలివరీ చేయిస్తాను. ఇంతకు ముందే నేను మిమ్మల్ని చూశాను ఒకసారి రెస్టారెంట్లో. ఒకసారి కాదు, రెండు సార్లు. రెండు సార్లు? హలో, ఇంకోసారి ఎక్కడో తెలుసుకోవచ్చా? బాబాయ్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? తొందర ఎందుకు చెప్తా? నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో నాకు తెలుసులే. ఎక్కడికి?
నువ్వు ఎక్కడైనా నిద్రపోతే నేను లొకేషన్ పంపించాలిగా. ఆ కనిపెట్టిందిరా నాపసాని. హలో సర్, కెన్ ఐ హెల్ప్ యు సర్? yes sir. ఈ ప్యాటర్న్ లో చెప్పులు మీ దగ్గర ఉన్నాయా సర్? ఇది బాగా పాత మోడల్ సర్. ఈ డిజైన్ ఉందా మీ దగ్గర? ఈ డిజైన్ లేదు సార్, సార్ ఇది హ్యాండ్ మేడ్, మా దగ్గర లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ. yes sir. ఇది బాంబే ఐటమ్ సార్, మా దగ్గర సప్లై లేదు. బాబాయ్ ఎవర్కి చెప్పుకుంటున్నా? చిల్తన్ రా బంగారం. ఆ సర్ మీ దగ్గర ఈ డిజైన్ చెప్పులు ఉన్నాయా సార్? సార్ ఇది క్లాసిక్ స్టైల్, షోరూమ్ లో దొరకదు, కాస్త బయట వెతకండి. సింగిల్ ఆర్డర్ తీసుకోమో భయ్యా, అంత టైం లేదు మాకు. భయ్యా మొదటిసారి ఒక అమ్మాయి నా లైఫ్లోకి తొంగి చూసింది, ఈ చెప్పులు కొనివ్వలేదంటే ఎక్కడ స్లిప్ అవుతుందేమో అని భయంగా ఉంది. ఓహో లవ్లో తిప్పలా? లవ్లో తిప్పలు కాదు భయ్యా, లవ్ కోసం చెప్పులు. ఈ కాలం చోక్రీలు చిట్టి పట్టి పట్టలు అడుగుతుంటే నీ పోరి చెప్పులు అడుగుతుందంటే తను చాలా మంచి పోరి. దేకో ఫికర్ మత్ కరో భయ్, నీ ఆర్డర్ నేను తీసుకుంటాను. థ్యాంక్స్ భయ్యా. ఇదిగో ఈ చూడు, ఈ రెడ్ కలర్ పైన ఈ క్రిస్టల్ బీడ్స్ కూడా కావాలి, ఓకేనా? సేమ్ ఇలాగే. డాక్టర్ వి ఆర్ ట్రైయింగ్ ఫ్రమ్ పాస్ట్ 10 ఇయర్స్, చివరికి మాకు మీ కాంటాక్ట్ దొరికింది. అండ్ డోంట్ వరీ అబౌట్ మనీ సార్, ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ అస్ సార్. కామ్ డౌన్ దివాకర్, కామ్ డౌన్. మీ దగ్గర డబ్బు ఉందన్నప్పుడు మా దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఎగ్సెల్స్ వీక్గా ఉంటే ఎగ్ డోనర్స్ దగ్గర నుంచి ఎగ్సెల్స్ తీసుకుని వాటిని స్పర్మ్స్తో చేర్చి ల్యాబ్లో కల్చర్ చేయమంటాం. దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. సో దీని ద్వారా మీకు పిల్లలు పుట్టడంలో ఏ ప్రాబ్లం ఉండదు. ఐఎమ్ దేర్ ఫర్ యూ. డోనర్స్ని నేను అరేంజ్ చేసి పెడతాను. బట్ వన్ థింగ్, ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి మీరు. వెల్ ఇది ఎగ్సెల్స్ డొనేట్ చేసే అమ్మాయిల ప్రొఫైల్స్. మీరు మీ బిడ్డ ఎలా ఉండాలని ఆశపడుతున్నారో దాన్ని బేస్ చేసుకుని డోనర్స్ని కస్టమైజ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మేడం పార్సల్. థ్యాంక్ యూ. ఏమండి అసలు మీకు ఏమైందండి? నాకెందుకు ఇలాంటి చెప్పులు ఆర్డర్ చేశారు? చెప్పులా? నీక నేనా? అవ్వాయి చెప్పులు వేసుకుంటేనే నీకు నడవడం రాదు, ఇంకెలాంటి చెప్పులు వేసుకుంటే కింద పడతావు అంతే. అంటే నాకు కాదు, మరి ఇంకెవరికి ఆర్డర్ చేశారు? మీ ఆఫీస్ లో ఎవరితైనా ఉందా? ఈ విషయంలో నేను సాధువునే. చూడండి, మీరు సాధు అనుకోండి లేదా స్వాతి ముత్యం అనుకోండి, నాకు ఈ రోజు నిజం తెలియాల్సిందే అంతే. ఏయ్ నువ్వేం మాట్లాడుతున్నావే? నేను రాముణ్ణి, నువ్వు సీతవి, వాడు లక్ష్మణుడే. అయ్యో ఇది ఆర్డర్ చేసింది బాబాయ్ డాడీ. ఓ నిద్ర కలతలో వెళ్ళి లేడీస్ చెప్పులు ఆర్డర్ చేసి వచ్చుంటాడు అంతే. ఏంటిది క్లినిక్ ఖాళీగా ఉంది? 1 కేజీ పెరిగానా? రేపటి నుంచి వర్కౌట్ ఇంకా ఎక్కువ చేయాలి. హాయ్ మీరా? ప్లీజ్ కమ్. కాల్ చేయగానే ఎవరు డెలివరీ బాయ్ వస్తారనుకున్నాను, మీరే వచ్చేసారే. మీరు ఎలా ఉన్నారో చూసి వెళ్దామనే నేనే వచ్చాను. ఐఎమ్ హెల్తీ. నేను దీనికోసం వెతకని చోటు లేదు, మాల్లో ఇంటర్నెట్లో ఎక్కడ దొరకలేదు. ఏమండి ఏడుస్తున్నారా? నేను కొంచెం ఎమోషనల్. మీ ఆడవాళ్ళు ఏంటండి, చెప్పులు దొరికినా ఏడుస్తారు, చెప్పులు దొరక్కపోయినా ఏడుస్తారు. మా మగాళ్ళే బెటర్ అబ్బా, చెప్పులు ఎవరన్నా కొట్టేసినా ఏడో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. బయలుదేరనా. బాయ్. ట్రయల్ చూద్దామా? అంటే చెప్పులు సైజ్ కరెక్ట్గా ఉందా లేదా అని.
కథలు మొదలైనది ప్రేమ ఎదనే పలికించెనులేమ్మ ఇప్పుడే పులకించెను జన్మ మాటే పెదవి దాటదు ఏదో అవుతున్నది నాలో సుధలే ఉప్పొంగెనులో నన్నే కనుగొంటిని నీలో తలపే నిన్నే వీడదే కన్నుల్లో కలనై ఉంటా ఊహలో ఊసై ఉంటా ఆశలకు వాయువు నేనై నీ నీడనవుతానే ఊపిరి ఆగే వరకు తోడుగా నేనుంటానే నా బ్రతుకు రూ లేకుంటే చీకటైపోయేనే తోడుగానేనుంటానే నా బ్రతుకును లేకుంటే చీకటైపోయేదే ఆ చూపు బాణం తగిలి లోన ఏదో తాకిడి అమ్మాయి అందం చూసి నా వయసు నరగే అలజడి నా చలియ రూపము కంటి పాపలో దాచుకుందునే నా చలియ నాక కై కరుణు కైలా వేచి ఉందునే తొలి ప్రేమ పాఠాలన్నీ చలికే నేను నేర్పనా ఊపిరి ఆగే వరకు తోడుగా నేనుంటానే నా బ్రతుకును లేకుంటే చీకటైపోయేదే డాక్టర్ దగ్గర లవ్వర్ దగ్గర దేన్ని దాచకూడదు తనతో స్ట్రైట్గా అన్ని నిజాలు చెప్పాయి నిజం చేదులాంటిది డాక్టర్ తీపిని ఇష్టపడే అమ్మాయిలో చేదుని ఎలా కోరుకుంటారు ఎన్నాళ్ళని దాచిపెడతావు మీరే చెప్పండి ఒక డాక్టర్గా నన్ను నయం చేయడానికి మీకు ఎన్నాళ్ళు పడుతుంది నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను మిగతాది ఆ దేవుడి దయ అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ బ్యాలెన్స్ చేసుకునేలా మేనేజ్ చేయండి నేను తనని నా జీవితాంతం బ్యాలెన్స్ చేసుకుంటాను ఈ లోకాన్ని నేను మెలకుగా ఉండి చూడడం కంటే నిద్రలోనే ఎక్కువగా చూస్తున్నాను సూర్యోదయాన్నే చూడని నా జీవితంలో ఇక ప్రేమ ఉదయం కానుంది ఏదో ఒకటి చేసి అది అస్తమించకుండా చూసుకోవాలి ఏం కాదులే నువ్వు ఒక పిల్లడితో సమానం ఈ పిల్లాడు నిద్రపోయే టైం అయింది డాక్టర్ నేను బయలుదేరతాను చెప్పుతో కొట్టించావు కదా ఈ చెప్పుతోనే కదా నన్ను కొట్టావు రే ఈ చెప్పుతోనే నన్ను కొట్టింది నాకు ఇచ్చేస్తే నేను వెళ్తాను సార్ ఫ్రూట్స్ ఇచ్చారు స్వీట్స్ ఇచ్చారు నీళ్లు కూడా ఇచ్చారు మీ సాయం మర్చిపోతానా మీరు చేసిన హెల్ప్కి ఒకే ఒక సెల్ఫీ చూడండి ఇదేం బాలేదు నేను పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది నా కీ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
భరత్ ప్లీజ్ హెల్ప్ మీ భరత్ వాళ్ళు నా కీ తీసుకుని ఆటలాడుతున్నారు ప్లీజ్ డూ సంథింగ్ ఈ టైంలో నన్ను నేను కాపాడుకోవడమే కష్టం ఇక తననేలా కాపాడను గురు లేట్ అయిపోయింది పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ప్లీజ్ తాళాలు ఇచ్చేయండి బ్రో ఓకే ఒక సెల్ఫీ అడిగాం ఇచ్చేయమను పంపించేస్తా ఒక్క సెల్ఫీ అంట తీసుకో ప్లీజ్ నేను ఎందుకు వాళ్ళతో సెల్ఫీ తీసుకోవాలి వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు ప్లీజ్ కీస్ ఇచ్చే భయ్య బ్రో నార్మల్ గా ఉంటేనే మేము ఎవరి మాట పట్టించుకో ఇప్పుడు ఫుల్ గా దట్టించాం ఇక నీ మాట వింటామా ఒక సెల్ఫీ కదా అడుగుతున్నారు వెళ్ళి తీసుకోవచ్చు కదా చెప్పులు వేయడానికి నా కాళ్ళు పట్టుకున్న ధైర్యం వీళ్ళని కొట్టడానికి ఉండుంటే నా మనసులో నీకు చోటిచ్చేదాన్ని Hey dude, నిన్న రాత్రి వచ్చింది వీడే కదా Bro, yesterday night matter, you didn't forget? నిన్న జరిగింది నేను మర్చిపోలా కానీ ఇప్పుడు జరగబోయేది మీరెవ్వరూ మర్చిపోరు రేయ్ ఏం కావాలరా నీకు మీతో ఒక సెల్ఫీ కుదరదంటే ఏం చేస్తావు కొట్టి తీసుకుంటా నువ్వు మెంటల్ కాదురా జెంటల్ జెంటల్మ్యాన్ ఈ జెంటల్మ్యాన్ లోపల ఒక కుంభకర్ణుడు ఉన్నాడు వాణ్ణి మీకు పరిచయం చేయలేదంటే ఈ క్యారెక్టర్ కి వాల్యూ లేదురా సో డైట్ అనేది Oh!
ప్లీజ్ రండి బ్రోస్. ఓకేనా డాక్టర్? అంతా ఓకే, కానీ ఫ్రంట్ లో ఉన్న ఒకడికి బ్లడ్ కొంచెం తక్కువగా వచ్చినట్టుంది. ఓకేనా? ఓకే ఓకే. సో ఈ అమ్మాయిలు అంటే దానికి ఏంటి అర్థం? మాటలు రావట్లేదన్నా? మాటలు రాకపోతే విల్ మీట్ ఫర్ లంచ్ టుమారో. అలాగే నా పేరెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. రేపు 1 గంటకి ఇంటికి రా, లొకేషన్ పంపిస్తాను. నో నో, 5 PM. 5 PM లంచ్ టైం కాదు, కాఫీ టైం. కమ్ అట్ 2. నాకు వద్దు నీకు వద్దు, 3 గంటలకు వస్తాను. ఓకే, బట్ డోంట్ బి లేట్. మెసేజ్ చూడలేదు, ఫోన్ కూడా ఎత్తట్లేదు. అంతకల ఏం కంటున్నాడో ఏంటో. పట్టుకోండి పట్టుకోండి, జాగ్రత్త. ఎంత కష్టపడి సార్ ఎక్కడికి వెళ్తున్నారండి? పిల్లని చూడడానికి. ఇదిగో పట్టుకో. పిల్లని చూడడానికా? పువ్వులు పళ్ళు స్వీట్లు తీసుకెళ్ళడం చూశాను. పేస్ట్ సోపు బ్రష్ తీసుకెళ్లే వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంటి ఏదో అన్నట్టున్నావు? అదా పెళ్లి చేసుకోబోయే పిల్ల అదృష్టవంతురాలన్నాను. అయితే ఓ పంచేయి, మీ అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకరికి అదృష్టాన్ని ఇవ్వచ్చుగా. అయ్యయ్యో, నాకు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు, ఉన్నా కూడా ఇంత అదృష్టం మాకు వద్దునా? సరే సర్లే తీసుకో. స్నానం కూడా చేస్తాడేమో. తప్పు, ఎక్కడున్నాడు అడుగమ్మా, ఫుడ్ చల్లారిపోతుంది. చేసిన వంట అంతా వేస్ట్ అయితే రాత్రికి నువ్వే తినాలి, సరేనా? ఇక్కడ నా లైఫే వేస్ట్ అవుతుంటే. హాయ్ భరత్, వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ రాంగ్ విత్ యూ? హే సారీ, అది నిన్న స్టాక్ రావడం లేట్ అయింది, ఇంటికి వెళ్ళి మొబైల్ ఛార్జ్ పెట్టడం మర్చిపోయాను, సారీ. ఇది ఒక రీజనేనా? పద నానా, దిస్ ఇస్ భరత్, హీస్ అ వెరీ సెన్సిబుల్ మ్యాన్. టైం విషయంలోనా? నన్న ప్లీజ్. తనకు పెట్టు, తనకు పెట్టు. అరే ఏంటిది, నేను ఫోన్ తీయలేదని ఏదో వాయిస్ నోట్ పంపినట్టున్నా? ఉండు, ప్లే చేస్తాను. నో 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 నో, హాయ్ భరత్, ఐ లవ్ యు. నో, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, వీ జస్ట్ నో అండ్ స్టడీ, ఐ థింక్ విల్ మేక్ ఎ పర్ఫెక్ట్ కపుల్. నన్ను ఫోన్ చేసుకుంటావా? ఏంటి ఊరుకువే? సారీ. ఇది పరిచయ భేటీ కాదు, పరిణయ భేటీ. రాజీనామా పత్రం. నేను ప్రేమించే ఆడపిల్లతో సమయం గడపాలనుకున్నా సమయం లేని కారణంగా ఉద్యోగం రాజీనామా చేస్తున్నాను. ఏంటి, ప్రేమ కోసం ఉద్యోగం వదులుకుంటారా? ప్రేమ కోసం ప్రాణాలే వదులుకుంటున్నారు. ప్పుడు నాకు ఒక శాపము, నాది ఒక వింత రోగము, కలరాత మారేదారుందా? నేను కన్న కలలు నువ్వు రాకపోతే మనసూరుకుంటుందా? ఎదగోత తీరే కిటుకుందా? ఉదయ సూర్యుని కిరణ కాంతులే చూడలేను ఈ జీవితానికి, మోక్ష మార్గము కానరాదులే. కన్నుల కలనై గుంటా, ఊహలో ఊసై గుంటా, ఆశలకు ఆయువునేనై నీ నీడనవుతానే. కలనై గుంటా ఊసై గుంటా, నా బ్రతుకులు లేకుంటే చీకటైపోయేనే. చూడమ్మా, మధ్యరాత్రి మద్యం సేవించి మధ్య రోడ్లో మత్తే కాడుతున్నావే, ఇది తప్పు కదూ. సార్ అది ఎంత తాగేవేంటే? సార్ ఎక్కువ తాగకూడదని పెగ్గులు లెక్కేసుకుంటుంది.
అయ్యయ్యబ్బో, నీ లైఫ్ లోకి నేను వచ్చాక అంత మంచి టైమే. నువ్వెందుకు అన్నిసార్లు వాచ్ చూస్తున్నావు? అదేం లేదు, షోరూమ్ కి స్టాక్ వస్తుంది కదా, ఇన్ టైం లో అక్కడికి రీచ్ అవ్వాలి అందుకే. తూలిపోవద్దు, సవింగా నుంచో నుంచో. విజయం సాధించిన ప్రతి మగాడి వెనక ఓ ఆడది ఉంటుంది అంటారు. నీ వాంతి వెనక ఉన్న మహాపురుషుడు ఎవరో అందుకే టెన్షన్ అడుగుతున్నాను. ఎవరో మన సార్ని గుద్దేశారట. ఏంటి, సార్ని గుద్దేశారా? వెనకాల అమ్మాయి కూడా ఉందంట. వాడిని వదలొద్దు, వాడంతా చూడాల్సిందే. ఏయ్ చూద్దు గాని, ట్రాఫిక్ పోలీస్ అంటే ఏంటో చూద్దు గాని. సెల్లు ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నావా? నరకం నరకం చూపిస్తానా? చూపించండి సార్. సారీ సార్. నువ్వు కళ్ళు మూసుకున్న నీ కళ్ళ నుంచి నీళ్ళు రావాలి, అలా పడతాను. హలో అమ్మా, నేను ఈ రాత్రికి నా ఫ్రెండ్ నిషా వాళ్ళ ఇంట్లో పడుకుంటాను, పొద్దునే వచ్చేస్తాను. ఓకే సార్, మీరేం చేస్తారో మాకు తెలీదు, మేము ఇక్కడే ఉంటాం. నీకు ఇంకేం టెన్షన్ లేదు కదా? అమ్మా తల్లి, నాకు టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడు, ఆడపిల్లలు స్టేషన్ లో ఉండకూడదు. నువ్వు సైలెంట్ గా ఉండు, నేను మాట్లాడతాను. ప్లీజ్ సార్, నాది ఒక రిక్వెస్ట్. నేనేమి కావాలని గుద్దలేదు సార్. అయితే ఇంకెందుకు గుద్దావు? అది కాదు సార్, తప్పు చేసింది నేను. నేనుంటాను సార్, ఈ అమ్మాయిని పాపం పంపించేయండి సార్. ఏయ్, పంపే ప్రసక్తే లేదు. ఈ నొప్పి నన్ను వదలటలేదు. అయ్యో సార్, ఇలా మాట్లాడి ఈ నొప్పిని కొని తెచ్చుకున్నారు, మళ్ళీ ఎందుకు సార్ కష్టాలు తెచ్చుకుంటారు? ఆడపిల్లని అర్ధరాత్రి స్టేషన్ లో ఉంచుకోవడం అఫెన్స్ సార్, పంపించేయండి. అసలే మీటూ మీటూ అంటున్నారు కదా, సరే పంపించే. అమ్మా, నువ్వే ఫ్రెండ్ ఇంట్లో ఉండక్కర్లేదు, మీ ఇంట్లో ఉండొచ్చు, వెళ్ళమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను, నీకు దన్న పెడతాను. రైట్, చూడు ప్లీజ్, ఇక్కడ ఉంటానండి, నా టెన్షన్ ఇంకా పెంచుకో. నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటాను. ప్లీజ్ రేపు పొద్దునే రమ్మంటావా? అబ్బే అబ్బే, వద్దొద్దు, నేనే బయటకు వచ్చి నేనే ఫోన్ చేస్తాను. ఓకే, వెళ్ళు ప్లీజ్, ప్లీజ్. ఫోన్ చేస్తా, చేస్తా. బాయ్ సార్. లాకప్ కీ ఇవ్వండి సార్. తెరిచే ఉంది, వెళ్ళవాడుకున్నాడు. రెండు తగిలించి లేపండి సార్. ఏయ్, తమ్ముడు పడుకున్నప్పుడు కొట్టకూడదు, తమ్ముడు లేచిన తర్వాత కొడదాం. లేపరా. జస్ట్ ఎ మినిట్ సార్. తమ్ముడు తమ్ముడు లేవయ్యా. అయ్యయ్యో, చూడండి సార్, ఎంత లేపినా వీడు లేవట్లేదు సార్. తమ్ముడు లేచేలా ఓ పాట పాడరా. నేను చెప్పింది వాళ్ళు లేవడానికి. అయ్యో, తమ్ముడు ఉన్నారు కదా, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇప్పుడు లేపుతాను చూడని. వీడి చెవి ఎక్కడ ఉంది? మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా. ఎందుకు వెళ్ళి విసులు పెట్టారా? చూడండి సార్, పెట్టారా? లేవట్లేదు. పోయే సార్, ఇంట్లో కూడా ఇంత కష్టపడి ఉండరు. ఓ, నువ్వు ఒకటి మధ్యలో పోరా అవతలకే సార్. ఏయ్ సరోజా, యూనిఫామ్ ఆయన చేసావా సార్? ఏయ్, 5 నిమిషాలు గీజర్ ఆన్ చేసి పెట్టు, తర్వాత నేను వస్తాను సార్. సరే నువ్వు సార్, నేను మీ సరోజని కాదు సార్, ఇది లాకప్పు, పట్టుకోండి టీ కప్పు. నేను ఇంటికి వెళ్ళలేదు సార్. ఉందుతో అన్ని ఇక్కడే కాల్చేటట్టున్నారు, తీసుకోండి. సార్, సూచనయ్యం సార్. హలో, నీకు బుద్ధుందా? ఇంటికెళ్ళి ఒకసారి ఫోన్ చేయమన్నాను కదా. అమ్మా, మీ బుద్ధునోడు బుద్ధుళ్ళ రాత్రంతా స్టేషన్ లోనే పడుకున్నాడు, వచ్చి తీసుకెళ్ళండి. ఏంటి, తను ఇంకా అక్కడే ఉంచుకున్నారా? అలో, అయ్యో, కట్ చేసి పారేసింది సార్. సార్, ఆయన బ్రదర్ కాలింగ్. హలో, ఏంటి సార్, మీడియా వాళ్ళతో వచ్చింది, కేసు పెడుతున్నా? ఏంటి సార్, వాట్ ఇస్ దిస్? నిన్న చేసిన ఒక చిన్న తప్పు కోసం ఇలా లాకప్ లో ఉంచి టార్చర్ పెడతారా? అయ్యో, మేమేం పెట్టలేదు, వాడి స్పృహ తప్పి పడిపోయాడు. అక్క, అలారం పెట్టి లేపి లేపి మరీ కొట్టాడక్క. అయ్యో, కాలు పట్టుకుని బతిమాలనక్క, నన్ను కూడా కుక్కను కొట్టాడు, కొట్టాడక్క. కావాలంటే అడగక్క. వీడేమిట్రా లైట్ గా కొట్టేందుకు ఇలా దెబ్బతీస్తున్నాడు? సార్, కోమాకి వెళ్ళే రేంజ్ కొట్టారు. అయ్యో, అంత తప్పు తను ఏం చేశాడు సార్? మీకు అతనికి ఏదైనా పాత పగుందా? ఆయన డబ్బులు ఇవ్వలేదని ఇలా చితక బాధ. సరే, అనుకోకుండా జరిగిందా లేదా మీరు సుపారీ తీసుకొని చేశారా? ఏదో చెప్పండి సార్, మౌనంగా ఎందుకున్నారు? ఏదో చెప్పండి.
మాట్లాడమని చెప్పి మీరే మాట్లాడుతున్నారు, మాకు టైం ఇవ్వమంటాయా? సార్ ఎక్స్క్యూజ్ మీ, నా పేరు గురుమూర్తి. హలో, భర్త వాళ్ళ అన్నయ్యనే. ఓ, యాక్చువల్లీ మీరందరూ అనుకునేలాగా నా తమ్ముడు కోమలో లేడు. అదేంటంటే వాడికి ఒక డిజార్డర్ ఉంది. వాడు ప్రతిరోజు 18 అవర్స్ నిద్రపోతాడు, మిగిలిన 6 అవర్సే మెలకుగా ఉంటాడు. దానివల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ సార్. అబ్బా సారీ సార్, బతికించా. నేను స్టాక్ రావడం లేట్ అయింది, ఇంటికి వెళ్ళి మొబైల్ ఛార్జ్ పెట్టడం మర్చిపోయాను. ఒక సెల్ఫీ కదా అడుగుతున్నారు, వెళ్ళి తీసుకోవచ్చు కదా. నువ్వెందుకు అన్నిసార్లు వాచ్ చూస్తున్నావు? రేపు పొద్దునే రమ్మంటావా? అబ్బే అబ్బే, వద్దొద్దు, నేనే బయటకు వచ్చి నేనే ఫోన్ చేస్తాను. ఓకే, అనవసరంగా మా టైం వేస్ట్ చేశారు కదా. యూసిస్తానని న్యూసెన్స్ క్రియేట్ చేశారండి మేడం. అమ్మాయి లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అని నిన్ను చూసిన తర్వాతే నాకు అర్థమైంది. నా వీక్నెస్ చెప్పి నిన్ను దూరం చేసుకునే ధైర్యం నాకు లేదు. నీ వీక్నెస్ నా వీక్నెస్ అవ్వకూడదు. లైఫ్లో ఫెయిల్ అవ్వడం కంటే లవ్లో ఫెయిల్ అవ్వడం బెటర్ కదా. ప్లీజ్ భరత్, ఇక మీద నాకు ఎప్పుడు కాల్ చేయి. చేయడానికి ట్రై చేస్తే నేను నిన్ను బ్లాక్ చేయాల్సి వస్తుంది. జనవరి 26 ఎవరెవరిని హాస్పిటల్కి తీసుకువెళ్లాలో ఒక లిస్ట్ రెడీ చేయి. ఓకే. వరు, వేడి వేడి బర్గర్ వచ్చేసింది. బాబాయ్, డాడీ మమ్మీ ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెంట్ గా వస్తున్నారు? మెల్లగా రేపు రావచ్చుగా. దీనికి ఏం తక్కువ లేదు, ఇదిగో తిను. ఇదిగో మీ నాన్నే ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడు. నన్ను బాబాయ్ చాలా బాగా చూసుకుంటున్నాడు, నాకు బర్గర్ కూడా కొనిచ్చాడు అని చెప్తావా? డాడీ చెప్పండి. హలో వరు, నేను అమ్మని మాట్లాడుతున్నాను. హలో అమ్మా. హలో వరు, బాబాయ్కి బాబాయ్ నాకు బర్గర్ పిజ్జాని కొనిచ్చాడు. హలో వరు, మేము రావడానికి. హలో అమ్మా. వరు, హలో. హలో.
అయిపోయిందా? సర్లే వదిలే, ఇంటికి వస్తారు కదా, అక్కడ మాట్లాడుకుందాం. హలో. హలో. మా అన్నయ్య అవుతున్న యాక్సిడెంట్ అటు వెళ్ళండి. వాళ్ళ రిలేటివా? అటు వెళ్ళండి. సార్, యాక్సిడెంట్ కేసు ఎక్కడ? అదిగో లోపలికి వెళ్ళి చూడండి. ఫస్ట్ ఫ్లోర్ రైట్ క్యాబిన్ లో ఉంటారండి. రిపోర్ట్స్ వచ్చాక ఇన్ఫార్మ్ చేయండి, నేను వస్తాను. Yes sir. డాక్టర్, డాక్టర్, నేను మా అన్నయ్య ఉదయం బాడీస్ తీసుకెళ్లొచ్చా? అది మెడికల్ లీగల్ కేస్. రేపు ప్రొసీజర్ పూర్తయి పోస్ట్ మార్టం అయ్యాకే మీకు బాడీస్ ని అప్పగించడానికి వీలవుతుంది. డాక్టర్, నాకు స్లీపింగ్ సిండ్రోమ్ ఉంది. నేను నిద్రపోతే పాప ఒంటరి అవుతుంది. మాకు మాకంటూ ఇంకెవ్వరూ లేరు. కొంచెం మనసు పెట్టండి సార్. మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతోంది. Please, doctor.
డాక్టర్ గారు పిలుస్తున్నారు రండి. మిస్టర్ భరత్, పాప 4 రోజుల నుంచి ఏమీ తినలేదు. బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గిపోయాయి. టోటల్గా డీహైడ్రేట్ అయిపోయింది. చూడండి, షుగర్ లెవెల్ ఎంతగా డ్రాప్ అయిపోయిందో. మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? కేవలం తండ్రి అయిపోతే చాలదు, కాస్త బాధ్యత కూడా ఉండాలి. పాపని జాగ్రత్తగా చూసుకోండి. సారీ బాబాయ్, నా వల్లే కదా నిన్ను డాక్టర్ తిట్టారు. లేదు వరు, నేనే నీకు సారీ చెప్పాలి. నిన్ను చూసుకోకుండా నిద్రపోయాను. ఈ పాపిష్టి నిద్ర ఎందుకు వస్తుందో ఏంటో. ఏం పర్వాలేదు బాబాయ్, జ్వరం తగ్గిపోయాక నేనే అన్ని పనులు చేసుకుంటాను. నిన్ను డిస్టర్బ్ చేయనులే. నా వరు బంగారం,
మిస్ అవ్వకుండా స్కూల్కి వెళ్తుందంట, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటుందంట కదా బంగారం. శివాజీ పార్క్ ఇది ఆ రూట్ లో వెళ్దామా? దీనిది వేరే రూట్, నెక్స్ట్ స్టాప్ లో దిగి వేరే బస్ ఎక్కమ్మా. సరే అంకుల్. ఆ రండి, కృష్ణానగర్ దిగండి దిగండి. లేదు లేదు, త్వరగా వచ్చేస్తాను. ఓ చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. ఓకే, అలాగే. అంకుల్ మీ ఫోన్ ఇస్తారా? మా బాబాయ్కి ఫోన్ చేస్తాను. ఎవరమ్మా నువ్వు? అంకుల్ నాకు దారి తెలియట్లేదు, అందుకే మా బాబాయ్కి ఫోన్ చేయాలి. మీరు కొంచెం ఫోన్ ఇస్తారా? తీసుకోమ్మా, ఫోన్ చేయి. ఏంటి సార్, మీ కూతురు మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేసింది? తను నా కూతురు కాదు, వాళ్ళ బాబాయ్ని వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది. తీసారమ్మా ఫోను? లేదు, బాబాయ్ మిస్డ్ కాల్ చూసి ఆ తర్వాత ఫోన్ చేస్తాడు. ఓ అలాగా, సరే ఇవ్వు. చూడు, మీ బాబాయ్ లేచాక ఫోన్ చేయని, అంతవరకు నువ్వు నా దగ్గర ఉండు. సార్ రండి సార్. హలో సార్, ఈ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి మిస్ అయ్యి నాకు దొరికింది. వరు, స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళండి. సార్ మా పాప అదిగో సార్ దగ్గర ఉంది. ఈ కలర్ బాగుంటుంది కదా, అయితే వెయ్. సార్ నా పాప. Bye-bye.
ఏంటండి, మీకు కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదు? మీకన్నా ప్లాట్ఫామ్ మీద ఉండేవాళ్లే బెటర్. సారీ సార్. ఇట్స్ ఓకే, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. హలో, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మీ డీటెయిల్స్ ఆ రిజిస్టర్లో రాసి వెళ్ళండి. వరు, నాకు చెప్పుండొచ్చు కదా, నేనే నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి ఉండేవాడిని. నువ్వు ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటావు కదా. డాడీ ఏమో ఎప్పుడు స్కూల్ మిస్ అవ్వకూడదు అన్నారు, అందుకే సారీ. షీ ఈస్ ద మోస్ట్ బ్రిలియంట్ అండ్ ఫేవరెట్ స్టూడెంట్ ఫర్ అవర్ స్టాఫ్. ఇకపై తను ఎప్పుడు స్కూల్ మిస్ అవ్వదులేండి. కానీ మీరు తన మీద కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. నా వైపు నుంచి ఏదైనా తప్పు జరిగినా మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి. డోంట్ వరీ మిస్టర్ భరత్, మా లిమిటేషన్స్ లో తీసుకోవాల్సిన కేర్ మొత్తం మేము తప్పకుండా తీసుకుంటాం. బట్ మీ సిచ్యువేషన్ చూస్తుంటే పాపకి వేరే గార్డెన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? స్కెచ్ పెన్సిల్, కలర్ పెన్సిల్స్ ఇవ్వండి. ఇదిగోండి బాబాయ్, నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కొనిస్తున్నావు? నువ్వు చాలా బాగా డ్రాయింగ్ వేస్తున్నావు కదా, అందుకే. నేను ఎప్పుడు మెలకువగా ఉన్నట్టు డ్రాయింగ్ వేస్తావా? లేదు, నేను వేయను. ఎందుకంటే నేను డ్రాయింగ్ చేసేటప్పుడు నువ్వు పడుకునే ఉంటావు. లేదు, ప్రామిస్, ఈసారి నువ్వు డ్రాయింగ్ వేసే వరకు నేను మెలుకునే ఉంటాను. ప్రామిస్? ప్రామిస్. ఆ రోజు అడిగిన టెడ్డీ బేర్ ఈ రోజు కొనిస్తున్నావేంటి బాబాయ్? సర్, యు సాఫ్టీ. థ్యాంక్స్, తీసుకోమ్మా. ఎందుకు బాబాయ్ ఇవన్నీ కొనిస్తున్నావు? నువ్వు ఇక నుంచి సంతోషంగా ఉండాలి కదమ్మా, అందుకే పద. చిట్టి 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 బాబాయ్, నేను తినే చాక్లెట్ కన్నా నువ్వే స్వీట్. చిట్టి 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 బాబాయ్. వరు, నువ్వు నా మాట వింటావు కదా బాబాయ్? నేనేం చెప్పినా వింటావా? ఇందాకే చెప్పాను కదా బాబాయ్. నువ్వు ఇక్కడుంటే టైంకి బువ్వ, పాఠాలు చెప్పడానికి టీచర్స్, ఆడుకోవడానికి ఫ్రెండ్స్, అన్నీ దొరుకుతాయి. నువ్వు ఇక్కడుంటావా? వద్దు బాబాయ్, నేను నీతోనే ఉంటాను. నేను నిన్ను డైలీ వచ్చి చూస్తూ ఉంటాను రా. నేనేం చెప్పాలి? చూడు, నేను నిన్ను బాగా చూసుకుంటానని, బాగా చదివిస్తానని నాన్నకి ప్రామిస్ చేశాను. ప్లీజ్ అర్థం చేసుకో, ఇక్కడే ఉండు వరు. నిన్ను ఇక్కడ చాలా బాగా చూసుకుంటారు వరు. నిద్రపోయేవాడిని చూసుకోవడానికి ఇంకొకరు ఎందుకు? నువ్వే చెప్పు. ప్లీజ్ బాబాయ్, నన్ను వదిలేసి వెళ్ళకు. అది కాదు. ప్లీజ్ బాబాయ్, నువ్వు వెళ్ళొద్దు. ప్లీజ్ బాబాయ్, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. మరి ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ బాబాయ్, నన్ను వదిలేసి వెళ్ళకు. ఏం చేస్తున్నావు?
ఆంటీ నేను రైస్ చేస్తున్నాను, మీరు సాంబార్ పెట్టండి. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి పోగొతున్నాం. వెళ్ళి చిన్నానని లేపు, భోంచేద్దాం. మనం బాబాయ్కి పెట్టొద్దు. నేను తన పేర్చుక, మనమే తిన్నాం. సరే, నేను బట్టలు ఆరేస్తాను, నువ్వు ఆడుకుంటూ ఉండు. ఓకే ఓకే ఆంటీ. నీ వీక్నెస్ నా వీక్నెస్ అవ్వకూడదని నేను నీకు దూరమయ్యాను, కానీ ఈరోజు అదే మళ్ళీ నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది. ఓ ఆడదానిగా పాపని నిన్ను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడానికి మనసు రావట్లేదు. ఇప్పటి నుంచి వరు నా రెస్పాన్సిబిలిటీ. వరు ఎదలో పులకింతలే కొత్తగా నిన్నే చూడగా, మదిలో గిలిగింతలే ఆశగా నిన్నే చేరగా, మళ్ళీ మళ్ళీ మనసు జత కోరి వచ్చేని చేయి చాచి పిలిచేని నిన్నే ఉంటాను నీలోని శ్వాసగా నేనే వినిపించరే అనురాగ రాగాలు వినిపించరే కనిపించరే నాకు కనిపించరే ఆనంద తీరాలు కనిపించరే ఎదలో పులకింతలే కొత్తగా నిన్నే చూడగా మదిలో గిలిగింతలే ఆశగా నిన్నే చేరగా లాలించి పాలించుమా బగల కరువైన నా కంటికి వెలుగై వచ్చావులే బ్రతుకే బరువైన ఈ జీవికి గమనం నేర్పావులే మళ్ళీ మళ్ళీ మనసు జత కోరి వచ్చేనే చేయి చాచి పిలిచేని నిన్నే ఉంటాను నీలోని శ్వాసగా వినిపించనే అనురాగ రాగాలు వినిపించనే కనిపించనే నాకు కనిపించనే ఆనంద తీరాలు కనిపించనే బాబాయ్ టాటా టాటా వరు హలో ఇక్కడ ఇక్కడ ఇక్కడ
వరు 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 కనపడలేదు ఏ ఇక్కడే కదా ఉండేది నువ్వు ఇక్కడ చూస్తూ ఉండు నేను అటు వెళ్ళి చూసి వస్తాను అది వరు 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 సరే పాపను ఎక్కడైనా చూసారా లేదు సార్ ఈ పిల్లని చూసారా లేదమ్మా లేదు సారీ బార్ జాయే సార్ బార్ జాయే వరు సరే పాపను చూసారా సార్ ఈ పాపను ఎక్కడైనా చూసారా లేదు మేడం చూడలేదు సార్ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి అటెండి సార్ ఒక కంప్లైంట్ ఇవ్వాలి సార్ మా పాప వండర్లాలో మిస్ అయింది మా కళ్ళ ముందే ఆడుతూ ఉంది సార్ ఎటెళ్ళింది ఇందులో పాప డీటెయిల్స్ మొత్తం రాసి ఓ కంప్లైంట్ సరే సార్ సార్ స్వీట్ పంచమంటారా ఇవ్వు అందరికీ సార్ ఏంటి సార్ అకేషన్ నా కూతురు పుట్టినరోజు హ్యాపీ బర్త్డే సార్ సార్ మీరు తీసుకోండి సార్ మీరేంటి ఇక్కడ మా పాపని వండర్లాకి తీసుకెళ్ళాం సార్ మా కళ్ళ ముందే ఆడుతూ ఉంది ఎటెళ్ళిందో అర్థం కావట్లేదు సార్ పద్దెనిమిది గంటల అందరూ రోగం వస్తే రెస్ట్ తీసుకుంటారు ఇతనికి రెస్ట్ తీసుకోవడమే రోగం అనుకుంటాను సార్ అయ్యో సార్ ప్లీజ్ సార్ త్వరగా వరుణ్ని వెతకండి ఓకే రామారావు సార్ ఓ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకుని అన్ని స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయి అలాగే సార్ ఏ క్లూ దొరకలేదంటే అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి ఓకే సార్ అలాగే భరత్ మీ కూతురు మీకు దొరుకుతుంది నమ్మకం కోల్పోకండి థాంక్యూ సార్ Thank you. It's okay. జాతరలో జనాలకి డాష్ ఇచ్చి డబ్బు కొట్టేస్తాడు కానీ వాడు నాకు డాష్ ఇచ్చినప్పుడు వాడి కళ్ళల్లో భయం ఉంది సారీ వాడు వేసుకున్న డ్రెస్సుకి బజార్లో దొరికే 15 రూపాయల టోపీకి సంబంధమే లేదు నేను ఫోటోస్ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి వాడొక్కడే వచ్చాడని తెలిసింది అంటే దీని వెనక ఏదో ఒక ఉద్దేశం ఉన్నట్టే కదా సార్ ఒక్కడే వచ్చాడని ఎలా చెప్పగలరు ఫ్యామిలీతో వచ్చి ఉండొచ్చు కదా వాడు ఆ కెఫెటేరియాలో ఒకే ఒక కాఫీ ఆర్డర్ చేశాడు అలా చూస్తే అక్కడికి వాడొక్కడే వచ్చాడనడానికి అవకాశం ఉంది కదా సార్ డీటెయిల్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్ ఈ అకౌంట్ హోల్డర్ అడ్రస్ ఇవ్వండి ఇదిగోండి సార్ థ్యాంక్ యూ ఇదే సార్ వాడి ఇల్లు
దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఆయన ఎవరి జోలికి వెళ్లేవారు కాదు సార్. అలాంటి మనిషికి ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. బాటిల్తో గట్టిగా తల మీద కొట్టారు సార్. దయచేసి బాధపడకండి. ఆవిడ చెప్పింది నిజమనిపిస్తోంది. ఆ స్కెచ్తో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో అర్థం లేదనిపిస్తోంది. ఒక్క క్లూ కూడా దొరకలేదు కదా సార్, నా వరు ఎక్కడుందో ఎలా ఉందో. నేనేమో రోజుకి మేల్కొని ఉండేది చాలా తక్కువ టైము. ఎవరన్నా చంపినా నా నిద్ర చావదు. ఛే, ఏం పాపిస్ట్ బతుకునాది. ఈ ఇన్వెస్టిగేషన్లు అంటేనే ఇంతే. ఒక రకంగా ఈ పాత లైటర్ లాంటిది, మళ్ళీ మళ్ళీ దాన్ని నొక్కుతూనే ఉండాలి. ఏదో ఒకసారి వెలుగుతుంది. మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను కాబట్టి మిమ్మల్ని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సార్, మీరు చెప్పేది నాకు అర్థమవుతోంది కానీ కనబడకుండా పోయిన నీ కూతురికి ఏం కాదు, ఈరోజు రేపో దొరుకుతుందని నేను ఓదార్చొచ్చు. కానీ తిరిగి రాలేని లోకానికి వెళ్ళిన వారు మళ్ళీ వస్తారని ఎవరూ నన్ను ఓదార్చలేరు కదా. నీకు నాకన్నా పనే ముఖ్యమా అని నా భార్య నన్నెప్పుడూ తిడుతూ ఉండేది. నా కూతురి డెలివరీకి నేను తన పక్కన లేకుండా తాను చెప్పింది నిజమని నిరూపించాను. ఆ కోపానికో ఏమో బిడ్డను నా చేతుల్లో పెట్టి తను తిరిగి రాలేని లోకానికి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితులు పుట్టిన బిడ్డకి అంత భయంకరమైన హెల్త్ ఇష్యూ ఉందని వినగానే నా మీద ఆకాశం విరిగిపడ్డట్టు అనిపించింది. అసలు ఎవరికోసం పనిచేస్తున్నానా అనిపించింది. లోకంలో అన్ని ప్రాబ్లమ్స్ నాకు మాత్రమే ఉన్నాయనుకున్నాను సార్. మీరు నాకు తోడుగా ఉన్నారు. భరత్, నేను చేస్తున్న ఉద్యోగంలో నాకు కొంచెమైనా సాటిస్ఫాక్షన్ ఉంది అంటే అది నీలాంటి నిజాయితీ పరులకు సాయం చేయడం వల్లే. ధైర్యంగా ఉండు. హలో, తను నా కూతురు వరు వర్ధనా సార్. 6 సంవత్సరాలు తనకు అసలు ఏమీ తెలియదు సార్. మిస్ అయిన 4 రోజులు అవుతోంది. అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా దొరకలేదు. దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను. తన ఆచూకీ తెలిస్తే తెలియచేయండి సార్. మీకు రుణపడి ఉంటాను సార్, ప్లీజ్.
సార్ మీ పాపకి ఏమైంది సార్ మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా మీ శత్రువులు ఎవరైనా పని చేసి ఉంటారా పోలీస్ సైడ్ నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా సార్ మీద రేప్ కేసు లేకపోతే మీరు ఏమంటారు సార్ సార్ ప్లీజ్ సార్ ఓపెన్ అప్ సార్ వడి వడిగా అడుగేస్తూ విడనాడు నీ మౌనం మోసాలు ద్వేషాలు పురివిప్పేనంటోకం జీవితం అంటేనే దినదిన గండం నువ్వు చెలరేగి చెయ్యి సాహసం నిప్పు ఉప్పెనలా నువ్వు ఈ క్షణం మురగాలిరా పడిన వెనుకాడబోకు రక్త ఏరు పారుతున్న జంకబోకు పాప వీధి పెరుగుతున్న ఆగిపోకు నేడు నీదే రేపు నీదే మరచిపోకు బదులు పెట్టి మలుచుకో ప్రతీకారమే నువ్వు తొడలు కొట్టి తీర్చుకో దుష్ట జనుల తలలు తెగితే ఉండదంట యాతన ఇష్టపడుతూ ముందుకెళ్తే నీకు నీవే ప్రేరణ ఇక చరిత గతిని తిరగ రాసే భవితవు నువ్వేరా సార్ నీళ్ళు తీసుకోండి టీ ఇమ్మంటారా చిట్టి 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 బాబాయి నేను తినే చాక్లెట్ కన్నా నువ్వే స్వీటోయి చిట్టి 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 బాబాయి నువ్వు నిద్రపోయింది చాలు లేవోయి తీసుకోమా చిట్టి 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 బాబాయి నేను తినే చాక్లెట్ కన్నా నువ్వే స్వీట్ Thank you.
ఇంకి ఏదో ఒక తప్పుడు పని చేస్తుంటావు. అందుకే వాడెవడో తరుగుకుంటూ వచ్చాడు. ఒక్క పనైనా సరిగా చేస్తున్నావా? రేయ్ అగండురా. సార్ 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 మీ కాల్ పట్టుకుంటాను సార్. ఇన్నాళ్ళు నేను ఎంత నిజాయితీగా మీ దగ్గర పనిచేశాను సార్. చంపేస్తారా సార్? చంపేయండి సార్. నన్ను షూట్ చేశాను సార్. నన్ను చంపేయండి సార్. రేయ్ ఓ నెల రెండు నెలలో వీడిని ఎక్కడైనా దాచుంచండిరా. సార్ లోపలికి తీసుకెళ్లి నాలుగు తగిలించి ఇడియట్ సరి రాస్కల్స్. సార్ నువ్వు మెలకువగా ఉండేది 6 గంటలు. ఆ 6 గంటల్లో ఇలాంటి అడ్వెంచర్ అవసరమా చెప్పు రామారావు. గాడి చేయాల్సిన పని గాడి చేయాలి, గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలని చెప్పు. దొరికిన ఒక్క కులుని వదిలేసావు కదా. అయినా నాకొక్క ఫోన్ కాల్ చేస్తుంటే నీ కూతుర్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టేవాణ్ణి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా. ఏంటి సార్, క్లూ దొరకడం అంటే ఎడారిలో సూదిని వెతికినట్టు. దాన్ని పోగొట్టుకుంటే ఎలా సార్? భరత్, ఇక్కడున్న క్రిమినల్స్ లిస్ట్ని చెక్ చేసావంటే వాడిని నువ్వు కనిపెట్టగలవు కదా. సార్ అమ్మాయి హారాస్మెంట్ కేసులో పెద్ద గొడవ అయింది. నేనే అరెస్ట్ చేసి 2 రోజులు స్టేషన్ లో ఉంచి పంపించాను సార్. ఆ రోజు రిజిస్టర్ బుక్ లో నేనే ఎంట్రీ చేశాను. నువ్వేంటమ్మా చిన్నపిల్ల చేతుల నుంచి చాక్లెట్ లాక్కున్నట్టు ఏడుస్తున్నావు? వంశోద్ధారకుడేడి లేడే. అయ్యా 10 రోజులు అయిందయ్యా, నేను ఆడి మొహం కూడా చూడలేదని చెప్తున్నాను కదయ్యా. పొండే, ప్రతి కొంపలోనూ ఉండేదే కదా. ఇక్కడ మనవడు మనవడు నెత్తికెక్కించుకో. అక్కడ నీ మనవడు ఊర్లో ఉన్న అమ్మాయిలు వెంటబడి తిరుగుతున్నాడు. నా మనవడు పుట్టినప్పటి నుంచి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడలేదయ్యా. ఎళ్ళెళ్ళు లోపల ఏం చూస్తావో చూసుకో. నా మనవడు ఎంత మంచోడో తెలుసా? బంగారు కొండ. ఏమైనా తెలిసిందా? చెకింగ్. భరత్, దీస్
medicines are used to stimulate the ovaries to mature the follicles. Ante pillalu puttani aadavallaki ichche drug idi. ఈ మెడిసిన్ ఎందుకు అనే దానికంటే ఇది మీ అన్నయ్య దగ్గరికి ఎలా వచ్చిందనేదే ముఖ్యం. యాక్చువల్లీ నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, ఆవిడ్ని కలిస్తే. ఈ కాలం ఆడపిల్లలు స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్ వీటి అన్నిటినీ కన్స్యూమ్ చేయడం వల్ల ఎగ్సెల్స్ వీక్ అవ్వడం కామన్ అయిపోయింది. ఈ మెనఫర్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎక్సెల్స్ కౌంట్ పెరగడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అంటే ఈ అనెస్థెటిక్ డ్రగ్స్ ఇంకా సెడక్టివ్ ఏజెంట్స్ ని వాడుకుంటూ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారే వాళ్ళు, ఈ డ్రగ్ ని తయారు చేస్తున్నారా? విమెన్ ఎగ్ ట్రాఫికింగ్ మాఫియా చేసే వాళ్ళు ఈ డ్రగ్ ని యూజ్ చేస్తారు. విమెన్ ఎగ్స్ ట్రాఫికింగ్ అంటే? మగవాళ్లకి స్పర్మ్స్ వీక్ అయినప్పుడు వాటిని హెల్తీ స్పర్మ్స్ తో ఎలా కల్చర్ చేస్తారో, అలాగే ఆడవాళ్లలో ఎక్సెల్స్ వీక్ అయినప్పుడు వేరొకరి నుంచి ఎక్సెల్స్ కలెక్ట్ చేసి వాటిని ల్యాబ్ లో స్పర్మ్ తో కల్చర్ చేస్తారు. రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆస్ట్రేలియా 53%, యుఎస్ఏ 61%, స్పెయిన్ 63%, మన ఇండియాలో 30-35% ఎక్సెల్స్ కి అవసరం ఉంది. ఈ డిమాండ్ వల్లే ఎక్సెల్స్ ట్రాఫికింగ్ మొదలైంది. నేను స్టడీ చేసిన దాని ప్రకారం 2004-2005లో బ్రిటన్ విమెన్ పిల్లలు లేరని యూరోపియన్ కంట్రీస్, ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళి ఈ ఎక్సెల్స్ని కొనుక్కొని పిల్లల్ని కనేవారు. ఈ కంట్రీస్ కూడా ఫర్టిలిటీ టూరిజం కంట్రీస్గానే ఫేమస్ అయ్యాయి. అక్కడి పేద ఆడవాళ్లకు డబ్బు ఆశ చూపించి లేదా కిడ్నాప్ చేసి వాళ్లకి హై డోసేజ్ ఆఫ్ మెనఫర్ ఇచ్చి ఓవరీస్ ని స్టిమ్యులేట్ చేసి ఎక్సెల్స్ కౌంట్ ని ఎక్కువగా పెంచి ఆ ఎక్సెల్స్ ని థౌజండ్స్ ఆఫ్ పౌండ్స్ కి సేల్ చేసేవారంట. డాక్టర్, ఇండియాలో కూడా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయంటారా? నేను ఇందాక అన్నట్టు మన దేశంలో ఉందో లేదో నేను కన్ఫర్మ్ గా చెప్పలేను, బట్ మన ఇండియన్ ఎక్సెల్స్ కి మన దేశంలోనూ ఫారిన్ కంట్రీస్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఒకే ఒక ఎక్సెల్ ని అమ్మడం ద్వారా లాక్స్ ఆఫ్ రూపీస్ వస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మాఫియాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే కనుక జరిగితే ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ ఉమెన్స్ లైఫ్. డాక్టర్, ఇన్ఫర్మేషన్ కి చాలా థ్యాంక్స్. ఇన్వెస్టిగేషన్ ప్రకారం మీ అన్నయ్య ఉదయంలో రాంగ్ రూట్లో వన్ వేలో వెళ్లేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన అంబులెన్స్ ని ఢీకొని యాక్సిడెంట్ అయింది. దీనికి రెలవెంట్ గా ప్రూఫ్ కూడా దొరికింది. కేస్ క్లోజ్ అయిపోయింది. కానీ ఓ చిన్న ఇంట్రెస్ట్ తో నేను ఈ కేసుని స్టడీ చేసినప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. యాక్చువల్లీ మీ అన్నయ్య వదిలిన నెక్లెస్ రోడ్డుకి పెళ్లికి వెళ్ళి తిరిగి రావాల్సింది మెయిన్ రోడ్లో. వాళ్ళక్కడే యూటర్న్ చేసి ఉండొచ్చుగా. వాళ్ళు వన్ వేలో రాంగ్ రూట్లో ఎందుకు వచ్చారు? అంత అర్జెన్సీ ఏముంది? యాక్చువల్లీ నేను వాళ్ళ కాల్ రికార్డ్స్ని చెక్ చేసి చూశాను. ఆ రోజు మీ అన్నయ్య ఫోన్ నుంచి నీకు మాత్రమే కాల్ వచ్చింది. దాన్ని పాప రిసీవ్ చేసుకుంది. ఆయన నీకేదో చెప్పాలనుకున్నారు, అంతలోనే యాక్సిడెంట్ అయింది. ఇంకో విషయం, పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం చెప్తోందంటే అదొక నార్మల్ యాక్సిడెంట్, ఇంకా నార్మల్ డెత్ అని. కానీ ఆ బాడీల మీద ఉన్న గాయాల్ని సూక్ష్మంగా పరిశీలిస్తే దీని వెనుక ఇంకేదో ఉందనిపిస్తోంది. అందుకే మనకి క్లారిటీ రావడం లేదు. బట్ మీ అన్నయ్య షర్ట్ మీద ఉన్న ఆ స్టిక్కర్ మనకు దొరికిన ఆధారం అనిపిస్తోంది. ఆ స్టిక్కర్ మీ అన్నయ్య షర్ట్ మీదకి ఎలా వచ్చింది? లేదా ఆ డాక్టర్ చెప్పినట్టు ఆ ఎక్సెల్స్ మాఫియాకి దీనికి ఏదైనా సంబంధం ఉందా? లేదా మీ పాప మిస్ అయినందుకు దీనికి ఏదైనా సంబంధం ఉందా? మనకు దొరికిన ఈ చిన్న ప్రూఫ్ను పట్టుకుని ట్రై చేస్తే ఏదో ఒక లీడ్ దొరకచ్చు. ఏంటి సార్ ఇది? ఎవరు సార్ వీళ్ళంతా? దొరికిన ఈ ఒక్క క్లూ నన్ను నా పాప దగ్గరికి తీసుకెళ్తుంది అనుకుంటే చనిపోయిన మా అన్న వదిలిన దగ్గరికి తీసుకువెళ్తోంది. ఇప్పుడు వాళ్ళు చనిపోయినందుకు కారణం వెతకనా? లేదా నన్నే నమ్ముకోనున్న నా వరుణ్ వెతకనా? నాకేమీ అర్థం కావట్లేదు సార్. భరత్, నీ గురి రెండింటి మీద ఉన్నా నువ్వు విసిరేది ఒక్కటే రాయి. ఒక రాయి విసిరితే రెండింటికి సమాధానం దొరుకుతుంది. డోంట్ వరీ, నీ వెనక నేనున్నా. వదలను సార్, ఎవ్వరినీ వదలను. వాళ్ళు గెలికింది కర్ణుణ్ణి కాదు, కుంభకర్ణుణ్ణి.
ఈ జెంటిల్మెన్ లో ఉన్న కుంభకర్ణుడు ఏం చేస్తాడో చూపిస్తాను సార్. ఏయ్, మీరెవరో ఏంటో కూడా తెలియదు, మీకెందుకు ఇవ్వాలరా డీటెయిల్స్? మేము ఎవరో చెప్తాం గానీ ముందు ఈ బ్యాచ్ నంబర్ మెడిసిన్స్ ని ఎవరెవరికి సప్లై చేసావో చెప్పు. చూడు, ఈ ఏరియా ఎస్ఐ నా ఫ్రెండ్, నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడి నుంచి దొబ్బేయండి. సార్, నేను పేరుకే సార్ ఓనర్ని, ఓనర్ వేరే ఉన్నాడు సార్. ఒక మందును చూపించి నన్ను ఇంతలా వాయించారంటే వాడు ఏదో తప్పు చేసి ఉంటాడు సార్. వాడు ఎక్కడుంటాడో చెప్పు. సార్, మధ్యాహ్నం ఆఫీస్కి వస్తాడు సార్. మెడిసిన్స్ సప్లై చేయడం మాత్రమే నా పని, వాటితో ఏం చేస్తారో నాకు తెలియదన్నా. డాక్టర్ స్వామి ప్రకాష్, ద ఫేమస్ గైనకాలజిస్ట్ ఇన్ ఇండియా. మనం వీడిని రీచ్ అవ్వాలంటే ఏదైనా ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ కావాలి. హీజ్ ఏ మాస్టర్ మైండెడ్, క్లూ లేకుండా క్రైమ్ చేస్తాడు. పుట్టగానే మనతో పాటు చావు కూడా పుడుతుంది, అలాగే ప్రతి క్రైమ్ వెనుక దాన్ని బట్టబయలు చేయడానికి ఒక క్లూ కూడా ఉంటుంది. సార్, నాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, నేను బయలుదేరుతున్నా. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు వెంటనే. అలాగే సార్. ఓకే ఓకే. అలాగే సార్. జనవరి 26 చెక్ చేయండి. డే వద్దు, నైట్. స్టాప్ స్టాప్ స్టాప్. సెకండ్ విండో ఓపెన్ చేయండి. స్టాప్ చేయండి. ఆ అంబులెన్స్ కు జూమ్ చేయండి. ఏంటి సార్, అంతమంది అమ్మాయిలు చెప్తున్నారు. విమెన్ ఇన్ ట్రాఫికింగ్ మాఫియా చేసేవాళ్ళు ఈ డ్రగ్ ని యూజ్ చేస్తారు. సేమ్ డేట్ డిసెంబర్ లో చెక్ చేయండి. కనిపించట్లేదు సార్. అదే వీక్ లో ముందు వెనుక డేట్స్ చెక్ చేయండి. స్టాప్ స్టాప్, జూమ్ చేయండి, ఇంకా జూమ్ చేయండి. ఎస్ ఎస్ సార్, మనం అంబులెన్స్ ని ట్రేస్ చేస్తే వాడిని పట్టుకోవచ్చు. అంబులెన్స్ హాస్పిటల్ నుంచి రైట్ తీసుకున్నాక పిఎస్ కాలేజ్, పిఎస్ కాలేజ్ నుంచి గాంధీనగర్ సిగ్నల్ కి రావాల్సిందే. ట్రాఫిక్ కంట్రోల్ సీసీటీవీ చెక్ చేసామంటే దాని అప్డేట్ మనకి దొరుకుతుంది. ప్రూఫ్ దొరికింది సార్, ఇక మనం వెయిట్ చేయకూడదు. ఏసీపీ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ సన్నిధి చూసుకుంటాను. మీరు అంబులెన్స్ లొకేషన్ కనిపెట్టి నాకు పెట్టి చెప్పండి. అదే అంబులెన్స్, గాంధీనగర్ సిగ్నల్ చెక్ చేయండి. సార్, ఆ సిగ్నల్ నుంచి రైట్ తీసుకుంటే నెక్లెస్ రోడ్కి వెళ్ళొచ్చు. ఆ చుట్టుపక్కలలోనే ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి.
రేయ్, మా అన్నయ్య ఉదనల్ని ఎందుకు చంపావు? పాపెక్కడ్రా? రేయ్ నీ అప్ప, నిన్నే అడుగుతున్నాను, మా అన్నయ్య ఉదనల్ని ఎందుకు చంపావు? ఎక్కడ్రా పాప? నీకు ఆ జాన్కి సంబంధం ఏంటో నాకు తెలియదురా, కానీ మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను. హే ఇన్నసెంట్ బాయ్, నీకు రెండు కథలు చెప్తాను. చాప్టర్ 1, తోడేలు కథ. ఓ పెద్ద అడవి, అడవిలో ఒక తోడేలు. ఆ తోడేలుకి జింకలు అంటే భలే ఇష్టం. అందులోనూ ఈడొచ్చిన జింకలు అంటే ప్రాణం. పాపం జింకలు ఏడ్చాయి, అయినా ఎవరు వింటారు? నీకు విషయం తెలుసా? ఎత్తుకొచ్చిన జింకల్లో ఒకటి గుంపులో ఓ గుంటనక్క చేసిన పొరపాటు వల్ల అడవిలో ఉన్న జింక తప్పించుకుని నగరానికి వచ్చేసింది. ఇంట్రెస్ట్ గా కథని విన్నావు కదా, ట్విస్ట్ ఏంటో గెస్ట్ చేయి చూద్దాం. తెలీదా? పర్లేదు వదిలే, నేనే చెప్తాను. నగరానికి వచ్చిన జింక స్పీడ్ గా పరిగెడుతుంటే ఎక్కడి నుంచో రెండు పిచ్చుకలు కాపాడతానని అడ్డంగా వచ్చి నిలబడ్డాయి. భర్తకు ఫోన్ చేసి రావడానికి లేట్ అవుతుందని చెప్పు. తోడేలు షాక్, పిచ్చుక రాక్స్. అంతేకాకుండా జింకను ఎవరో కాపాడారన్న విషయం రేపు బయటికి తెలిస్తే పరువు పోతుందని భయపడింది. రెండు పిచ్చుకలు ఆ జింకని కాపాడడం ఆ తోడేలుకి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఏ హీరో, ఆ రెండు పిచ్చుకలు ఎవరో తెలుసా? ఏ తీరుగా దయ చూపెదవో రామా రామా. మీరు నా బిజినెస్ లో జోక్యం చేసుకున్నారు, ఇంతటితో మీ లైఫ్ సమాప్తం. హాయిగా వెళ్ళిరండి. వెనకాలే దీన్ని పంపిస్తా. రెస్ట్ ఇన్ పీస్.
చాప్టర్ 2. తినాలి తినాలి, ఇంకొంచెం తినాలి. అది బంగారం, నీకేం తీసుకొచ్చానో చూడు. చిట్టి 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 బాబాయ్, నేను తినే చాక్లెట్ కన్నా నువ్వే స్వీటోయి. చిట్టి 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 బాబాయ్, నేను తినే చాక్లెట్. ముద్దు పెట్టు బాబా. అరే బాబా, అయ్యో అయ్యో, దాన్ని బాగా పెంచి పెద్ద దాన్ని చేసి నేనే పెళ్లి చేసుకుంటాను. ఎక్కడరా బాబా. నా కంట్రోల్లో ఉన్న పాపను ఎందుకు ఎత్తుకెళ్ళావు సార్? అది ఈ జానీ మోసం చేసినా మర్చిపోతాడు సార్, కానీ అవమానాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోడు సార్. ఆ నాని ఊరి జనం ముందు నా పరువు తీశాడు సార్, అది కూడా ఆడవాళ్ళ ముందు సార్. నా కోపం తలకెక్కిపోయింది సార్. వాడు ఒకరోజు రాత్రి వాడి కూతురుతో వండర్లోకి వచ్చినప్పుడు, ఎవరో ఒక అమ్మాయిని నేను ఏడిపిస్తే జనం ముందు అవమానించి నన్ను చెప్పుతో కొట్టిస్తావా? ఏయ్ ఇలా చూడు, నీ కళ్ళ ముందే నేను నీ కూతుర్ని ఎత్తుకెళ్ళి బాగా పెంచి పెద్దదాన్ని చేసి నేనే పెళ్లి చేసుకుంటాను. ఎక్కడ్రా పాప? నేను చెప్పను సార్, నేను చెప్పను. ఎందుకంటే ఆ పిల్లని నేను బాగా పెంచి పెద్దదాన్ని చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటాను. నన్నేం చేయమంటారు సార్? ఏ ఒక్క అమ్మాయి నన్ను ప్రేమించడం లేదు. ఏ, నేను మనిషిని కదా, నాకు ప్రేమించే హక్కు లేదా? ఫీల్ ద ఫీలింగ్, ఫీల్ మై లవ్ బేబీ. ఇప్పుడు రెండో కథ చెప్పనా? చాప్టర్ 2, సింహం కథ. కాకి వేసుకున్న సింహం. నెలకు 4-5 కిడ్నాప్లు, 50-60 ఎక్సెల్స్, 1 ఎక్సెల్కి 2 లక్షలు, కోట్లలో వ్యవహారం. ట్రెండీ బిజినెస్ కదా డాక్టర్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆఫీసర్? జస్ట్ గివ్ అండ్ టేక్ పాలసీ. నాకు నీ దగ్గర పనిచేసే జాన్ కావాలి. నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? సెల్యూట్ కొట్టి కొట్టి నేనొక పోలీసుననే డిపార్ట్మెంట్ గుర్తు చేస్తుంది. కానీ నన్ను నాన్న అని పిలిచేది నా కూతురు మాత్రమే. తన పిలుస్తుంటే నా ఆయుష్ కూడా తను పోసుకొని 1000 ఏళ్ళు బతకాలని కోరుకునేవాణ్ణి భరత్. మన పిల్లల చేత నాన్న అని పిలిపించుకోవడం ఒక అడిక్షన్. ఆ పిలుపుని ఒక్కరోజు వినకపోయినా కూడా ఏదో దిగులుగా ఉంటుంది, ఏదో కంగారుగా ఉంటుంది తెలుసా. తన నవ్వు, తన ఆటపాట చూసి తెగ మురిసిపోయేవాణ్ణి. కానీ తనకొచ్చిన వ్యాధి నన్ను తిన్నగా స్వర్గం నుంచి నరకానికి తోసేసింది. భరత్, నా కూతురికి సివియర్ హార్ట్ ప్రాబ్లం ఉందట. ఆ దేవుడు తనకి ఎందుకు ఆ ప్రాబ్లం ఇవ్వాలి? ఫస్ట్ టైం ఈ కాకి భయం రావడం మొదలైంది. నా కూతురు గుండె
కొట్టుకుంటుందా లేదని తరచు చూస్తూ ఉండేవాణ్ణి. నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నాను. డోనర్ దొరికారు, కానీ తన బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వలేదు. రేర్ బ్లడ్ గ్రూప్, బాంబే బ్లడ్ గ్రూప్ అట. 100 కోట్లలో 100 మంది ఉంటే పెద్ద విషయం. ఆ 100 మందిలో ఎవరు ట్రాన్స్ప్లాంట్ ఒప్పుకుంటారు? ఆ రోజే నా కూతురు మీద ఆశలు వదిలేసుకున్నాను. అది వరు దొరికేక మారింది. ఆ రోజే నాలో ఉన్న పోలీస్ చచ్చిపోయాడు. తండ్రి రూపంలో ఉన్న ఓ క్రిమినల్ పడగెత్తిన పాములాగా లేచి నుంచున్నాడు. ఆ రోజే ఈ ప్లాన్ వేశాను. ఎవరిని నమ్మలేను గనక నా ఫ్రెండ్ నానిని పంపి వరుణ్ణి కిడ్నాప్ చేయమన్నాను. నా కూతురు బతుకుతుంది, నా కూతురు చిరంజీవిగా ఉంటుంది అనుకున్నాను. అప్పుడే నువ్వు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు. ఏదో ఒకటి చేసి నిన్ను మోసం చేద్దామనుకున్నాను. ఆ దేవుడే నన్ను మోసం చేశాడు. కిడ్నాప్ చేసిన నా ఫ్రెండ్ నాని హఠాత్తుగా చనిపోయాడు. వేరే దారి లేక నీతో చేతులు కలపాల్సి వచ్చింది. కానీ మొదట నువ్విచ్చిన ప్రతి ఒక్క క్లూ సిఐడి కంటే పర్ఫెక్ట్గా ఉంది. అందుకే ప్రతి ఒక్క స్టేజ్లోను నిన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. నమ్మకం కోల్పోకు, నీ వెనక నేనున్నాను. ధైర్యంగా ఉండు. ఆ రోజు నువ్వు జానీని చేస్ చేసి మిస్ అయినప్పుడు నీకంటే ఎక్కువ ఫ్రస్ట్రేషన్లో నేనున్నాను. అయినా నాకొక్క ఫోన్ కాల్ చేస్తుంటే నీ కూతుర్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టేవాడిని. కానీ జానీ ఇంట్లో దొరికిన ఆ మెడికల్ క్లూ మీ అన్నయ్య వదిలిన కేసుకి లింక్ అయింది. అందుకే నిన్ను అక్కడికి డైవర్ట్ చేసి జానీని నేను వెతుకుదాం అనుకున్నాను. అంతలో నువ్వు డాక్టర్కి జానికి ఉన్న సంబంధాన్ని నాకు ప్రూఫ్తో సహా చూపించేసరికి సరిగ్గా అప్పుడు డాక్టర్ కాల్ చేశారు. ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, నేను బయలుదేరాలి. ఇక మిగిలింది 3 రోజులే. అలా అన్న వెంటనే నాలో దిగులు మొదలయ్యింది. అంతలో మళ్ళీ నాలో నమ్మకం కలిగేలా చేసింది నీ ఫోన్ కాల్. ప్రూఫ్ దొరికింది సార్. అందుకే అంబులెన్స్ వెనక నేను డైవర్ట్ చేసి డాక్టర్ సంగతి చూసుకుంటాను. మీరు అంబులెన్స్ లొకేషన్ని కనిపెట్టి నాకు వెంటనే చెప్పండి. నువ్వు పంపించిన వీడియో ఆధారంతో డాక్టర్తో డీల్ కుదుర్చుకొని జానీ అడ్రస్ కనుక్కున్నాను. నేను 4 లక్షల్ని సాధించుకోవడానికి నిన్ను వాడికి ఎరగవేశాను. నీకే తెలియకుండా నువ్వు ఒక కుంభకర్ణుని కలిగావు. వాణ్ణి వాళ్ళ అన్నా వదిలిన దగ్గరికి పంపించకపోతే మనిద్దరికీ సేఫ్ కాదు. నువ్వు నిద్రలో మాత్రమే కుంభకర్ణుడు అనుకున్నాను. నువ్వు బలంలోనూ కుంభకర్ణుడివి. అబ్బా, చేసింది లుచ్చా పని. సరిహద్దులో దేశం కోసం పోరాడుతున్నట్టు ఫీల్ అవుతావేంట్రా? అవును, రెండు ఒకటే. సరిహద్దులో దేశాన్ని కాపాడడం, ఒక తండ్రిగా కన్న కూతుర్ని కాపాడుకోవడం, రెండు ఒకటే. అంతెందుకు? నువ్వు చేస్తున్నదేంటి? నువ్వు అదే పని చేస్తున్నావు, అర్థమైందా? చూడు భరత్, నువ్వు ఒక పేషెంట్వి. 18 గంటలు పడుకుంటావు, ఉన్న 6 గంటలు నీకే చాలవు. అలాంటప్పుడు నీ కూతుర్ని పెంచడం ఈ జన్మకి నీ వల్ల కాదు. నాకు తెలుసు, అది చూసి తట్టుకునే శక్తి నీకు లేదు అని. అందుకే నీ అన్నయ్య వదిలిన దగ్గరికి నిన్ను పంపిస్తాను. వాళ్ళు నిన్ను ఓదార్చే లోపు నీ పాప కూడా వస్తుంది.
గారు